నాలుగు వేదాలు ఆరు వేదాంగాలు ఈ మొత్తం కూడా అపరావిద్యకి సంబంధించినటువంటివి అని గురువు తెలియజేయటం. ఇక పరావిద్య అంటే అక్షర పరబ్రహ్మాన్ని పరమాత్మని పొందగలిగేటువంటి విద్యయే పరావిద్య అని ఐదవ మంత్రంలో చెప్పడం జరిగింది. ఇక ఆరవ మంత్రంలో ఈ పరావిద్య ద్వారా పొందబడేటువంటి ఆ అక్షర పరబ్రహ్మ తత్వాన్ని వివరిస్తూ ఉన్నారు. అక్షర పరబ్రహ్మ కంటికి కనిపించేటువంటిది కాదని, ఇంద్రియాలకి అగోచరమైనటువంటిదని, మనసు చేత గ్రహించడానికి వీల్లేనటువంటిదని, పుట్టుక లేనటువంటిదని, వర్ణం లేనటువంటిదని, కళ్ళు చెవులు లేనటువంటిదని, కాళ్ళు చేతులు లేనటువంటిదని ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఈ పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి కొంతవరకు మనకు ఉపయోగపడతాయి. ఇదంతా కూడా మనలో ఉన్నటువంటి కల్పితమైనటువంటి భావాన్ని తొలగించడానికి, మనకు ఎట్లయితే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఉన్నాయో అదే ప్రకారంగా ఆ పరబ్రహ్మని పరమాత్మను ఊహించుకుంటాం. ఇది కాస్త తప్పు అని చెప్పాలి. అందువల్ల ఇంతవరకు చెప్పుకున్నటువంటివన్నీ కూడా పరబ్రహ్మకి లేనటువంటి విషయాలు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు మనసు చేత కల్పించుకున్నటువంటి భావాలు నిజంగా లేనటువంటివే అని చెప్పటమే ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆత్మకున్నటువంటి యథార్థమైనటువంటి స్థితి ఏమిటో దాన్ని వర్ణిస్తున్నారు. ఏమిటి ఆత్మకున్నటువంటి యథార్థ స్థితి అని అంటే, అది నిత్యమైనటువంటిది, విభుం, అది ఏకం అద్వయం అయినటువంటిది, సర్వగతం అంతటా వ్యాపించి ఉన్నటువంటిది, సుసూక్ష్మం సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, అవ్యయం నాశనం లేనటువంటిది, భూతయోని సమస్తమైనటువంటి భూతాలు కూడా తన కడుపులో పెట్టుకున్నటువంటిది అని. అంటే అన్ని భూతాలకి సృష్టి మొత్తానికి కూడా ఆధారంగా ఉన్నటువంటిది, అంటే దాని ఆధారంగానే ఈ సృష్టి అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆరు లక్షణాలని మనకి తెలియజేస్తున్నారు. ఆ ఆరు లక్షణాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం అన్నారు. ఆత్మ పుట్టుక లేనటువంటిది అని ఇంతకు ముందే మనం చెప్పుకుందాం. అగోత్రం అంటే పుట్టుక లేనటువంటిది అని. మరి పుట్టినటువంటి దానికి మరణం ఉంటుంది, కానీ అసలు పుట్టనే పుట్టినటువంటి దానికి మరణం ఎలా ఉంటుంది? పుట్టుక ఉంటే చావు, పుట్టుక లేకపోతే చావే లేదు. కాబట్టి ఆత్మ ఎప్పుడూ శాశ్వతంగా ఉండేదే కానీ ఎప్పుడో ఒకప్పుడు పుట్టి ఎప్పుడో ఒకప్పుడు పోయేది కాదు. ప్రపంచం ఉన్నప్పుడు పరమాత్మ ఉన్నది, ప్రపంచం లేనప్పుడు పరమాత్మ ఉన్నది. కాబట్టి పరమాత్మ నిత్యమైనటువంటిది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, ఆ సముద్రం ఎప్పుడూ ఉండేది, కానీ అందులో నుంచి వచ్చేటువంటి అలలు మాత్రం అలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అశాశ్వతమైనటువంటివి. అవి శాశ్వతంగా ఉండవు. లేచినటువంటి అల లేచినట్టే ఉండదు, కాస్త కొంత దూరం ప్రయాణించి పడిపోద్ది. కాబట్టి సముద్రంలాగా నిత్యమైనటువంటిది పరమాత్మ. పరమాత్మలో కూడా ఈ సృష్టి అనేటువంటి అల లేస్తుంది, కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ అది పడిపోతుంది. మళ్ళీ సృష్టి అనేటువంటి అల లేస్తుంది, కొంతకాలం ఉంటుంది, మళ్ళీ పడిపోతుంది. అందువల్ల ఈ సృష్టి అనేటువంటిది అనిత్యమైనటువంటిది, కానీ ఈ సృష్టికి ఆధారంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ మాత్రం శాశ్వతమైనటువంటిది, నిత్యమైనటువంటిది. అలాగే విభుం అన్నారు. అంటే ఆత్మ ఏకం అద్వయం. ఏకం అని అంటే ఒక్కటే ఉన్నది అని, అద్వయం అంటే రెండవది లేదు అని. ఒక్కటే ఉన్నది అని అంటే రెండవది లేదనేగా, మరి మళ్ళీ ఎందుకు చెప్పడం ప్రత్యేకంగా? ఆ విషయం మనకి గట్టి చేయటం కోసం. ఆత్మ ఒక్కటే అనగానే ఏమండి మనం కూడా ఉన్నాం కదా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. ఈ జగత్తు ఉంది కదా అనే సందేహం వస్తుంది. అందుకని ఆత్మ కంటే అన్యముగా మరి ఏమీ కూడా లేదు, కించిత్ కొంచెం కూడా ఏమీ లేదు, ఉన్నదంతా ఆత్మే. అందువల్ల ఆత్మ ఏకం. ఆత్మ
ఒకే ఒక్కటి దానికంటే రెండవదేది లేదు దానికంటే వేరేది లేదు దానికంటే గొప్పది లేదు దానితో సమానమైంది లేదు దానికంటే తక్కువైంది లేదు ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన ఏకం ఏవ ఒక్కటే ఉంది అద్వయం రెండవదేది లేదు నానాస్తి కించన నా ఇహ ఇహ అంటే ఇక్కడ నానా కించన అస్తి అసలు ఏది కూడా కొంచెం కూడా లేదు ఉన్నదంతా ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనకి వేదాలు ఉపనిషత్తులు తెలియజేస్తాయి ఏవైతే ఉన్నట్లుగా అనిపిస్తున్నాయో ఆ ఉన్నట్లుగా అనిపించినవి అన్ని కూడా నిజంగా అట్లా అనిపిస్తూ ఉండేయే కానీ అవి నిజంగా లేవు గాడివాడు చూపించినటువంటి వస్తువు మనకి ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ అది నిజంగా లేదు అంటే అన్ని కూడా కల్పితమైనటువంటివి అని కనుక అన్ని రూపాలు కూడా కల్పితమైనటువంటివి అన్ని రూపాలు యథార్థంగా తానే తనకంటే వేరుగా రెండవదేది లేదు అందుకే అన్ని రూపాలు తానే గనక దాన్ని విభుం అన్నారు ఇక మూడవది సర్వగతం సర్వగతం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది అని ఆత్మ అంతటా వ్యాపించి ఉంది ఆత్మ ఏకం అన్నారంటే ఒక్కటే ఉంది అంటే ఎక్కడో ఒక చోట కనుక ఒక్కటి కనుక ఉంటే మరి మిగిలిన చోటంతా ఏమైనట్టు వేరే ఏదో ఉన్నట్టే కదా అందుకని ఇక మిగిలిన చోటంటూ లేకుండా అంతటా కూడా ఆ ఒక్కటే ఉంటుంది అందుకని అది సర్వవ్యాపి ఇంకా అంతేకాదు ఇప్పుడు ఆకాశం అన్నింటినీ తనలో ఇముడ్చుకుంది ఆకాశంలో వాయువు ఆకాశంలో అగ్ని ఆకాశంలో నీరు ఆకాశంలో భూమి వీటన్నింటినీ కూడా తనలో ఇముడ్చుకుంది ఆకాశం అందుకని ఆకాశాన్ని కూడా సర్వవ్యాపకం అని అంటారు అయితే దానికి కొంచెం మినహాయింపు ఉంది ఆకాశం అనేటువంటిది స్థూల వస్తువుల్లో లేదు సూక్ష్మ వస్తువుల్లోనే మాత్రమే ఉంటుంది స్థూల వస్తువుల్లో ఆకాశం ఉండటానికి వీల్లేదు అయితే మరి ఆకాశాన్ని కూడా తనలో ఇముడుచుకున్నటువంటి ఆత్మ సంగతి ఏమిటండి అది నిజంగా సర్వవ్యాపకం అది సూక్ష్మ వస్తువుల్లో ఉంది స్థూల వస్తువుల్లో కూడా ఉంది అందుకని ఈ ఆత్మ సర్వగతం సర్వవ్యాపి అని తెలియజేస్తున్నారు ఇక నాలుగవది సుసూక్ష్మం అన్నారు అంటే సూక్ష్మం అని అంటే సూక్ష్మమైనటువంటిది సుసూక్ష్మం అని అంటే ఇంకా సూక్ష్మం అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది అని సర్వత్రా వ్యాపించింది ఏదైనా సూక్ష్మంగానే ఉంటుంది ఇప్పుడు ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉందన్నావు అది సూక్ష్మం అది కంటికి కనిపించదు కేవలం శబ్దం ద్వారా మాత్రమే తెలుసుకోవటానికి వీలవుద్ది శబ్దం అనేటువంటిది మనకి వినపడితే అక్కడ ఆకాశం ఉంది అని తెలుస్తుంది అంతే అలా తెలియాల్సిందే తప్ప ఆకాశాన్ని ఎవరు కూడా కంటితో చూడటానికి లేదు మరి ఆత్మ ఆకాశం కన్నా కూడా సూక్ష్మం కనుక సుసూక్ష్మం అన్నారు మరి ఎందుకని ఇట్లా సుసూక్ష్మం అన్నారండి అంటే అంతకంటే సూక్ష్మమైనటువంటిది ఇంకొకటేది లేదు ఆత్మ కన్నా ఇంకా సూక్ష్మమైనటువంటిది ఏది లేదు వ్యాపక శక్తి ఎక్కువయ్యే కొద్దీ సూక్ష్మత్వం ఎక్కువ అవుతుంది వ్యాపక శక్తి తగ్గే కొద్దీ ఆ స్థూలత్వం వస్తుంది వ్యాపకం అంటే అట్లా వ్యాపించటం ఆ వ్యాపక శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందో అది అంత సూక్ష్మమైపోతుంది వ్యాపక శక్తి తక్కువగా ఉందనుకోండి అప్పుడు ఆ సూక్ష్మత్వం తగ్గి చివరికి స్థూలత్వంలోకి వస్తుంది చూడండి భూమి ఉంది దానికి ఏమైనా వ్యాపక శక్తి ఉందా అంటే వ్యాపక శక్తి అంటే ఒక చోట ఉన్నది అలా అంత పెద్దదిగా ఉందా కాదు ఎంత ఉంటే అంతే అలాగే ముద్దాలు పడి ఉంటుంది అందుకని అది స్థూలం భూమిని సూక్ష్మం అంటానికి వీళ్ళు స్థూలం ఆయన కంటి కనపడతా ఉంటుంది దానికి వ్యాపక శక్తి లేదు అందుకని స్థూలం సరే నీరుందనుకోండి అది ఎక్కడేసింది అక్కడ ఉండదు పల్లానికి ప్రవహిస్తూ ఉంటుంది అంటే ఏమైందనమాట కాస్త వ్యాపక శక్తి కొద్దిగా వచ్చింది అలా ప్రవహిస్తా వల్ల వ్యాపక శక్తి కాస్త వచ్చింది అందుకని భూమి అంత స్థూలం కాకుండా ఉంది నీరు మరి అగ్ని ఉందనుకోండి అది పల్లానికే కాదు కిందకే కాదు పైకి పోద్ది పక్కలకి పోద్ది క్రిందకి పోద్ది అన్ని వైపులకి పోద్ది
అందువల్ల ఈ అగ్నిని మరికొంచెం సూక్ష్మం అంటే ఇది కూడా స్థూలం కానీ కొంచెం సూక్ష్మం అట్లానే వాయువు ఉందనుకోండి అది కంటికి కనపడకుండా అంతటా వ్యాపించి ఉంటుంది అలా వ్యాపించి ఉంటుంది మరి అందువల్ల దాన్ని సూక్ష్మం అన్నారు ఎందుకని మన కంటికి కనిపిస్తుంది మరి ఆకాశమో వాయువు కన్నా కూడా ఆకాశం ఇంకా వ్యాప్తి శక్తి ఎక్కువ ఎందుకంటే ఆకాశంలోనే వాయువు ఉంటుంది వాయువులో ఆకాశం ఉండదు ఆకాశంలో వాయువు ఉంటుంది అంటే వాయువు కన్నా కూడా ఆకాశం ఇంకా ఎక్కువ వ్యాప్తి శక్తి ఉన్నటువంటి అందువల్ల ఆకాశం సూక్ష్మం మరి ఆకాశం కన్నా కూడా ఇంకా వ్యాప్తి శక్తి ఉన్నటువంటిది ఆత్మ అందువల్ల ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం అన్నది ఆకాశాన్ని గనకైతే శబ్ద గుణం వల్ల తెలుసుకోవచ్చు వాయువు అయితే స్పర్శ శబ్ద రెండు గుణాల వల్ల తెలుసుకోవచ్చు కానీ పరమాత్మను ఎట్లాగూ తెలుసుకోవటానికి వీల్లేదు ఏ ఇంద్రియానికి గోచరమయ్యేటువంటి వాడు కాదు మనస్సుతో తెలుసుకోవటానికి వీల్లేదు బుద్ధితో తెలుసుకోవటానికి వీల్లేదు ఎట్లాగూ తెలియబడేటువంటి వాడు కాదు అందుకని ఆ పరమాత్మ సుసూక్ష్మం అన్నారు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటిది అది లేనటువంటి చోట లేదు అది సర్వత్రా ఉంది నువ్వు ఎక్కడికి పోతే అక్కడ ఉంది అందుకనే ఈశావాస్య ఉపనిషత్తులో ఒక మంత్రం చెప్తారు అనేజ దేకం మనసోజవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో జ్ఞానత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిశ్వాదధాతి దేవతలు కూడా దాన్ని అందుకోలేరు మనసు కన్నా కూడా వేగమైనటువంటిది నీ మనసు కనుక అట్లా కళ్ళు మూసుకొని నేను ఇప్పుడు అదిగో ఆ హిమాలయాలకు వెళ్ళాలి అని అనుకున్నారు అనుకోండి ఎంత దూరం ఉంది హిమాలయాలంటే సామాన్యమా ఓ 4 రోజులు 3 రోజులు ప్రయాణం చేయాలి అట్లాంటి మనసుతోటైతే ఒక్క క్షణంలో ప్రయాణం చేయచ్చు నువ్వు మనసుతో అక్కడికి పోయేటప్పటికల్లా అక్కడ ఆత్మ ఉంది అంటే నీకంటే ముందే అది ఉంది అంటే ఏమిటనమాట అది లేనటువంటి చోటే లేదు అందుకనే అది సర్వవ్యాపకం ఇక 5వది అవ్యయం అని అవ్యయం అంటే నాశనం లేనటువంటిది నశిప్పు లేనటువంటిది లేదా చావు లేనటువంటిది అంతం లేనటువంటిది సూక్ష్మమైనటువంటి దానికి అంతం లేదు దాన్ని ఎవరే చేయడానికి వీల్లేదు భూమి కనుక ఉంటే అది స్థూలం కదా తవ్వి తీసి అవతల పారేయచ్చు నీరుంటే బిందెకి ఎత్తి అవతల పెట్టుకోవచ్చు అగ్ని అది వ్యాపకం కాదు దాన్ని తీయటం కొద్దిగా కష్టం వాయువు ఇక అసలు కుదరదు ఆకాశం అసలు ఆలోచించడానికి వీల్లేదు మరి ఆత్మ అస్సలు లాభం ఎందుకని ఇవన్నీ కూడా పోయే కొద్దీ సూక్ష్మమైనటువంటివి కదా సూక్ష్మమైనటువంటివి నాశనం లేనటువంటివి కారణం ఏమిటంటే వాటికి పుట్టుక లేదు కాబట్టి నాశనం లేదు ఆత్మకి నశింపు లేదు అది శాశ్వతము అది అవ్యయము అన్నింటినీ తనలో దాచుకునేటువంటి ఆత్మ ఎక్కడ దాగుంటుంది అది నశించాలి అంటే అది లేకుండా పోవాలంటే అది ఎక్కడ దాక్కోవాలి ఎక్కడ దాక్కుంటుంది అన్నింటినీ తనలో దాచుకుంటుంది అన్నీ తనలోనే ఉంటాయి మరి అది ఎక్కడ ఉంటుంది అది ఎక్కడ ఉండడానికి వీల్లేదు అందుకని అది అవ్యయం ఇక చివరిది ముఖ్యమైనటువంటిది భూతయోని అన్నారు అంటే సకల భూతాల యొక్క సృష్టికి ఉత్పత్తి స్థానం పరమాత్మ అందుకని దాన్ని భూతయోని అన్నారు అంటే జగత్తుకి కారణంగా భూతాల యొక్క పుట్టుకకి మూల కారణంగా దీన్ని ధీరపురుషులు భావించారు ధీరపురుషులు అని అంటే బాగా బలం ఉన్నటువంటి వాళ్ళనో ధైర్యం ఉన్నటువంటి వాళ్ళనో కాదు ధీ అంటే బుద్ధి ధీరపురుషులు అంటే బుద్ధిమంతులైనటువంటి వారు అంటే శాస్త్రం బాగా తెలిసినటువంటి వారు అదిగో అలాంటి వాళ్ళు చెప్పారు ఏమని ఆత్మ భూతయోని అని భూతయోని అంటే సమస్తమైనటువంటి భూతాలకి పుట్టుక స్థానం ఆత్మయే అంటే ఆత్మ నుండే సమస్తమైనటువంటి భూతాలు వచ్చినాయి ఆత్మ నుండే సృష్టి వచ్చింది సృష్టిలోనే భూతాలు ఉన్నాయి అందువల్ల భూతాలన్నిటికీ కూడా అది ఉత్పత్తి స్థానమైంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు ఇక పశ్యంతి అనకుండా పరిపశ్యంతి అన్నారు అంటే మహాత్ములైనటువంటి వాళ్ళు ధీరపురుషులైనటువంటి వాళ్ళు ఇలా ఆత్మను దర్శించారు ఆ దర్శించారంటానికి పశ్యంతి అంటే దర్శించారు పరిపశ్యంతి అంటే చక్కగా దర్శించారు అని
ఏమంటి చక్కగా దర్శించడం ఏమిటి అంటే చక్కగా దర్శించడం అంటే చక్కగా అనుభూతి చెందారు అని అర్థం ఇప్పుడు మనం నేర్చుకున్నాము అని అంటాం నాకు వచ్చు అంటాం ఏమంటే నాకు భగవద్గీత అంతా వచ్చు అంటాం అంతా వచ్చు అంటే ఏంటంటే పుస్తకం చూసి ఆ శ్లోకాలని చదవటం వచ్చని అది వచ్చు అంటాం కానీ అట్ట వస్తే లాభం లేదు అలాగనే పశ్యంతి చూచాడు అని అంటే అట్ట కళ్ళు పెట్టుకొని చూడటం కాదు అది అనుభవానికి రావాలి అదిగో ఆ అనుభూతికి తెచ్చుకోవటాన్ని పరిపశ్యంతి అని ఇక్కడ తెలియజేస్తున్నారు అయితే ఆత్మ భూతయోని అని అన్నారు కదా ఎలా భూతయోని అవుతుంది ఈ విషయాన్ని చెప్తూ సృష్టి క్రమాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ గురువు అంటే ఒక్కొక్క ఉపనిషత్తులు దాదాపు కొద్ది ఉపనిషత్తుల్లో మాత్రమే సృష్టి క్రమాన్ని చెప్పడం జరిగింది దాంట్లో ఉన్న ఉపనిషత్తు కూడా ఈ సృష్టి క్రమాన్ని చెప్పినటువంటి ఉపనిషత్తు ఎందుకనంటే ఆత్మభూత యోని అన్నారు భూతములన్నీ కూడా దానిలో నుంచే దానిలోనే పుట్టినయి అని దానిలోనే ఉన్నాయి అని ఎట్లా ఉన్నాయండి అనేటువంటి విషయం అంటే అన్ని భూతాల యొక్క ఉనికి ఆత్మలోనే అని మనకి కనుక తెలియాలి అంటే ఈ సృష్టి ఎట్లా ఆవిర్భవించిందో మనకి తెలియాలి అందుకే సృష్టి జరిగినటువంటి విధానాన్ని ఇక్కడ 7వ మంత్రంలో మనకి తెలియజేస్తున్నారు అది మూడు ఉదాహరణల్ని ఇచ్చి తెలియజేస్తున్నారు మరి అదేమిటో మూడు ఉదాహరణలు ఎందుకు ఇచ్చారో ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం 7వ మంత్రం చూడండి దేన్ని సృష్టించేది వర్ణనాభి అంటే సాలెపురుగు దేన్ని సృష్టిస్తుంది సాలెగూడు నిర్మిస్తుంది సాలెగూడు నిర్మించిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తల్లోపలికి తీసుకుంటాం గూడు ఎంత తయారవుతుందండి ఆ సాలెపురుగు నోట్లో నుంచి చొంగ వస్తుంది ఆ చొంగని దారాలు దారాలుగా తీసి ఆ దారాలని అదిగో అలా 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 పెట్టి దాన్ని ఆ దారాలన్నింటినీ కూడా కలుపుతూ మళ్ళీ ఇంకో దారాన్ని ఇంకో దారాన్ని ఇంకో దారాన్ని అట్లా చుట్టి బహు అందమైనటువంటి గూడును తయారు చేస్తారు మీరు ఎక్కడైనా సాలె గూడును కనుక ఊరికినే చూడటం కాకుండా జాగ్రత్తగా పరిశీలన చేస్తే దాని యొక్క శక్తి ఏమిటో మనకు అర్థమవుతుంది ఎందుకంటే మానవులకి గొప్ప శక్తి ఉందని మనం అనుకుంటాం కొన్ని రకాలైనటువంటి జంతువులకి కొన్ని రకాలైనటువంటి పురుగులకి చీమలకి తేనెటీగలకి ఇలాంటి వాటికి ఉన్నటువంటి తెలివి మనిషికి లేదని మనకు అర్థమవుద్ది వాటి చరిత్ర కనుక తెలుస్తుంది అందులో సాలెపురుగు కూడా ఒకటి ఈ సాలెపురుగు ఏం చేస్తుంది యథా ఊర్ణనాభి ఊర్ణనాభి అంటే సాలెపురుగు ఏ ప్రకారంగా అయితే సాలెపురుగు సృజితే గృహతేచ ఆ సాలెగుడిని తయారు చేస్తుందో అలాగే మళ్ళీ లోపలికి తీసుకుంటుందో గమ్మత్తు ఏమిటంటే అదే సాలెగుడు తయారు చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ అదే దాన్ని మింగేస్తుంది అంటే దాన్ని మళ్ళీ లోపలికి తీసేసుకుంటాం ఎట్లా బయటకు వచ్చిందో అట్లా లోపలికి తీసుకుంటాం యథా పృథివ్యాం ఏ ప్రకారంగా భూమి నేల ఉంది కదా భూమి ఆ భూమి నుండి ఓషధయః సంభవంతి ఓషధులు ఉత్పత్తి అవుతున్నాయో ఓషధులు అంటే చెట్లు చేమలు మొక్కలు అన్ని రకాలైనటువంటి వాటిని ఓషధులు అని అంటారు అంతేగాని ఓషధులు అని అంటే మందులనే అర్థం చేసుకోవక్కర్లా అవి కూడా దాంట్లో కనుక భూమిలో నుంచి మనం విత్తనం కనుక వేసినట్లయితే ఆ మొక్క వచ్చేస్తుంది ఆ మొక్క కాస్త చెట్టు అవుద్ది పూలు వస్తాయి కాయలు వస్తాయి ఆకులు వస్తాయి అన్నీ వస్తాయి అదే ఇక్కడ చెప్తున్నారు యథా రెండవ ఉదాహరణ యథా పృథివ్యా ఓషధయః సంభవంతి ఏ రకంగా అయితే భూమిలో నుంచి ఈ ఓషధులన్నీ కూడా ఉత్పన్నం అవుతున్నాయో యథా సతపురుష యథా సతపురుష ఏ ప్రకారంగా జీవించి ఉన్నటువంటి మానవుడి నుంచి
సరిపోయినటువంటి జీవించి సతపురుష అంటే జీవించి ఉన్నటువంటి మానవుడి నుంచి కేశలోమ అని వెంట్రుకలు బోళ్ళు వస్తున్నాయో, ఎలాగైతే జీవించి ఉన్నటువంటి మానవుడి నుంచి ఈ కేశాలు అంటే వెంట్రుకలు బోళ్ళు ఇవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయో, తథా ఆ ప్రకారంగా అక్షరాత్ అక్షర పరబ్రహ్మము నుండి విశ్వం ఈ విశ్వం అంతా కూడా సంభవతి ఇదంతా కూడా ఆవిర్భవిస్తూ ఉంది. అలాగే పరమాత్మ నుంచి ఇదంతా వస్తుంది. అంటే ఈ సృష్టి అంతా ఎట్లా వచ్చిందంటే పరమాత్మ నుంచి వచ్చిందని చెప్తాం. ఒక మాట చెప్తాం మనం, అంటే పరమాత్మ నుంచి వచ్చింది ఎందుకంటే నువ్వు నేను సృష్టించలేదు కాబట్టి. అయితే పరమాత్మ నుంచి వచ్చిందని చెప్పడానికి ఇక్కడ మూడు ఉదాహరణలు చెప్తున్నారు. ఆ ఉదాహరణల ద్వారా అసలు విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకని చెప్తున్నారు ఇక్కడ మూడు ఉదాహరణలు, ఆ ఎందుకో మనం తర్వాత తెలుసుకుందాం. చెప్పిన ఉదాహరణలు ఏమిటో మనం జాగ్రత్తగా చూద్దాం. ఏమిటంటే ఏ ప్రకారంగా సాలెపురుగు సాలె గూడుని నిర్మిస్తుందో, తనలో నుంచి వచ్చేటువంటి చొంగతో నిర్మిస్తుందో, ఆ తర్వాత తనలోకే ఎట్లయితే తీసుకుంటుందో అట్లా పరమాత్మ నుంచి ఈ సృష్టి వస్తుంది, మళ్ళీ పరమాత్మలోకే పోతుంది అని అర్థం చేసుకోవటం కోసం. ఏ విధంగా అయితే భూమి నుండి మొక్కలు వస్తా ఉన్నాయో పుడతా ఉన్నాయో ఆ ప్రకారంగా పరమాత్మ నుంచి ఈ విశ్వం అంతా ఈ సృష్టి అంతా కూడా వస్తూ ఉంది. ఏ ప్రకారంగా జీవించి ఉన్నటువంటి మానవుడి నుంచి కేశాలు గోళ్ళు ఇవన్నీ కూడా వస్తున్నాయో అదిగో ఆ ప్రకారంగా పరమాత్మ నుంచి ఈ జీవం నిర్జీవం చరం అచరం జడం చైతన్యం అన్నీ కూడా వస్తూ ఉన్నాయి అనేటువంటి భావంతో ఈ మూడో ఉదాహరణ మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇట్లా మనకి మూడు ఉదాహరణల ద్వారా ఇక్కడ విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి సృష్టి ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని అనేకమైనటువంటి శాస్త్రాలు అనేక రకాలుగా చెప్తారు. ఒక ఉపనిషత్తులో ఒక రకంగా చెప్తారు, ఇంకొక ఉపనిషత్తులో ఇంకో రకంగా చెప్తారు, భగవద్గీతలో ఒక రకంగా చెప్తారు, దాన్ని వివరించేటువంటి ప్రకరణ గ్రంథాల్లో ఇంకో రకంగా చెప్తారు, పురాణాల్లో ఒక రకంగా చెప్తారు, భాగవతంలో ఒక రకంగా చెప్తారు, భారతంలో ఒక రకంగా చెప్తారు, ఎక్కడ ఒక రకంగా చెప్పరు. పైపైన వినేటువంటి వాడికి రకరకాలుగా చెప్పినట్టుగా ఉంటుంది. లోతైనటువంటి భావాన్ని తీసుకున్నటువంటి వాడికి ఈ రకరకాలన్నీ కూడా ఒక్కటే అని అర్థమవుతుంది. అంటే లోతైనటువంటి భావాన్ని స్వీకరించేటువంటి వాడు ఆధ్యాత్మిక తత్వంలో విచారణ చేసేటువంటి వాడికి ఈ వివిధంగా చెప్పినటువంటివన్నీ కూడా ఒకే విషయము అని సమన్వయం చేసుకోగలిగినటువంటి శక్తి వస్తుంది కనుక అతడు ఒక్కటిగానే చూస్తాడు. మరైతే ఏమండి కథలు కూడా అట్టే చెప్పొచ్చుగా, ఒక్కటిగా చెప్పొచ్చుగా, అన్ని ఉపనిషత్తుల్లో ఒకే రకంగా చెప్పొచ్చుగా, అన్నింట్లో అన్ని గ్రంథాల్లో ఒకటిగానే చెప్పొచ్చుగా. మరి ఎందుకని అట్టే చెప్పలేదు, ఎందుకని చెప్పలేదంటే దానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. మా ఆత్మల యొక్క ఉద్దేశాలు కనుక్కోవటం చాలా కష్టం. ఏమిటో ఉద్దేశం అని అంటే అలా ఖచ్చితంగా ఒకే రకంగా అన్నింటిలోగానే చెప్తే నిజంగా సృష్టి వస్తుందేమో అనుకుంటారు. ఎందుకనంటే అసలు సృష్టి అనేది లేదు, ఇది ఒకటి భ్రమ. కాబట్టి ఈ భ్రమని అలా కనుక అంతా ఒక్కటిగా ఘంటాపదంగా బల్ల బుద్ధిగానే చెప్తే ఓహో భగవంతుడు ఉన్నాడు సృష్టి కూడా ఉంది అనేటువంటి తప్పుడు అభిప్రాయానికి వస్తారేమో. కాబట్టి అటువంటి అభిప్రాయం రాకుండా ఉండటం కోసమని అలా పై పైన అక్కడ ఒక చాట ఇక్కడ ఒక చాట అక్కడ రకంగా ఇక్కడ రకంగా రకరకాలుగా చెప్పేస్తాం. కారణం ఏమిటంటే ఎలాగైతే ఏముందో అసలు లేదు కదా సృష్టి అనేటువంటి భావన మనకు అర్థం కావాలి. దీపావళి మందులు తయారు చేసేటువంటి కంపెనీ వాళ్ళు అట్లా ఒత్తి వెలిగించగానే తుస్సులు పైకి పోతూ ఉంటాయి. కొన్ని సన్నమామలని అయ్యని అని కొన్ని బొమ్మలు వెనకటి కాలంలో వచ్చాయి, ఇప్పుడు వస్తుంది రావట్లేదు. బొమ్మల విమాన వాళ్ళని అయ్యని అని కాగితాలతో తయారు చేసి వస్తుంటాయి. అట్లా ఒకసారి అంటే ఒక ఆయన బ్రహ్మాండమైనటువంటి ఏనుగులు తయారు చేశాడు. సరే అమ్మితే అందరు కొనుక్కుంటున్నారు. ఏనుగు ఏందనంటే మనం అట్లా ముట్టించగానే ఏనుగు బుస్సును పైపోద్ది పైపోయి అక్కడ పేరిపోయింది. సరే ఏనుగును అక్కడ పెట్టాడు. అదే కాస్త ఎక్కువ రేటు కాబట్టి అందరు కొందరు ఏదో ఒక దగ్గర కొట్టారు. సరే ఆ బజార్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చి విచిత్రంగా చూస్తున్నారంట ఏనుగులు. ఇంత పెద్ద ఏనుగు అసలు ఎట్టబోద్దో ఏదో చూద్దాం అనుకుని వాళ్ళు వచ్చారు. వచ్చే ఏనుగులు చూస్తున్నారు.
ఏనుగును చూస్తా ఇవాళ అనుమానాలు వచ్చినాయి. ఒకడు అంటాడు ఏమండి ఏనుగు తొండం అంత సన్నగా ఉంటుంది కదా స్లావ్గా ఉంటుంది కదా అన్నాడు. ఇంకోడు అన్నాడు ఏనుగు కాళ్ళు స్తంభాలలాగా ఉంటాయని చదువుకున్నాము ఇదేందండి ఏనుగు కాళ్ళు ఇట్టున్నాయి అన్నాడు. ఇంకోడు అన్నాడు తోక ఏందనండి ఇంత పొడుగ్గా ఉంది ఏనుగు తోక ఇంత పొడుగ్గా ఉంటుంది కాస్త కూర పొట్టిగానే ఉంటుంది అని అన్నాడు. ఇంకోడు అన్నాడు తోకెనక కుచ్చు ఎంత లావుగా ఉంటుంది ఒకరు సన్నంగా ఉంటుంది అని అన్నాడు. ఇంకోడు అన్నాడు ఏమండి దీని మీద అంబారి అంబారి కట్టినట్టుగా లేదే ఏమిటి ఇట్లా ఉంది ఒట్టి మామూలు ఏనుగులాగా ఉంది అందంగా లేదే అన్నాడు. ఇవన్నీ విన్న తర్వాత ఆ ఏనుగును కొనుక్కొచ్చుకున్నాడు అన్నాడంట. ఏమయ్యా ఒక్క నిమిషం ఆగు ఇక్కడ ముట్టిస్తాను ఆ తర్వాత మీరు చౌదరి గారు అన్నాడు. అంటే ఏంది ముట్టించిన తర్వాత ఇంకేమన్నా ఏనుగు కనపడదు ఇంకా ఏమి కనపడదు కాళ్ళు కనపడదు తొండం కనపడదు మా తోక కనపడదు కుచ్చు కనపడదు ఇంకా ఏమి కనపడదు ఈ మాత్రం దానికి కాస్త ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే అని అర్థం. అంటే ఏమి ఎట్లా ఉంటే ఏం పోయింది మనకు కావాల్సింది ఏంటంటే అది ముట్టించగా తుస్తులు పైకి లేవాలి లేకపోతే వాడి మీద తగాదు అర్థం తెల్లారి పొద్దుంది. అందుకని అది అట్లా కాదానికి తయారు చేశాడు అది కాసేపట్లో ఒక సెకండ్లో కాలిపోయింది ఆ కాలిపోయేదానికి తోక ఇట్టుంది తొండం ఎత్తుంది దానికి ఇది ఇట్టుంది ఎందుకయ్యా ఇవన్నీ అన్నాడు. అదిగో అదే ప్రకారంగా అసలు లేనటువంటి సృష్టిని గురించి ఎందుకింత లావన తలకాయ బద్దలు కొట్టుకోవటం ఆ గ్రంథంలో అట్టుంది ఈ గ్రంథంలో ఇట్టుంది ఆ ఉపనిషత్తులు అట్ట చెప్పారు ఈ ఉపనిషత్తులు ఇట్ట చెప్పారు అనేటువంటి అంటే ఎందుకు అనేటువంటి భావనతో ఈ ఉపనిషత్తుల్లో ఈ సృష్టిని గురించి అట్లా రకరకాలుగా చెప్పడం జరిగింది. ఈ మంత్రంలో సృష్టి జరిగినటువంటి విధానాన్ని అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి సృష్టి ఎలా జరిగింది అని చెప్పడానికి చక్కని ఉపమానాలతో వివరించడం జరిగింది. ఈ ఉపమానాలన్నీ కూడా దేనికేనంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వేదాంతాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళకి అర్థం కావడం కోసమే ఈ మూడు ఉపమానాలు. అయితే మూడెందుకు చెప్పారండి అంటే ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ సృష్టి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు కనిపిస్తూ ఉంది మనం జీవభావంలో ఉన్నాం కాబట్టి ఈ సృష్టి కనిపిస్తూ ఉంది. మనం నిజంగా ఆత్మానుభూతిని పొంది ఆత్మగా కనుకున్నామంటే ఈ సృష్టి మన దృష్టిలో లేనిది అవుతుంది. కనిపిస్తుందా కనిపించదానికి అది ఉంటుంది ఈ కళ్ళ కనిపిస్తుంది కానీ మన జ్ఞాన నేత్రానికి మాత్రం కనిపిస్తుంది ఎప్పుడు ఆత్మానుభూతిని కనుక పొందితే. అంటే ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్నది కాబట్టి దీనికి కారణం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఈ సృష్టికి కారణం ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కారణం ఒకటి కాదు రెండు కారణాలు ఉన్నాయి. ఈ సృష్టి రావటానికి ఒక కారణం కాదు రెండు కారణాలు ఉన్నాయి. ఏమిటంటే ఉపాదాన కారణం నిమిత్త కారణం అన్నారు. ఉపాదాన కారణం అంటే దేంతో తయారైందో ఈ సృష్టి ఆ ముడిసరుకు దాన్ని ఉపాదాన కారణం అన్నారు. నిమిత్త కారణం అంటే ఎవరు తయారు చేశారో దీన్ని ఆ తయారు చేసినటువంటి వాడు తెలివితో జ్ఞానంతో చేశాడు కదా అదిగో వాడిని నిమిత్త కారణం అని అంటారు. ఇప్పుడు కుండను ఏదైనా తయారు చేయాలనుకోండి కుండను తయారు చేయాలంటే కుమ్మరి ఉండాలి. ఆ కుమ్మరికి కుండను తయారు చేసేటువంటి నైపుణ్యం ఉండాలి ఆ జ్ఞానం ఉండాలి నైపుణ్యం ఉండాలి. వాటి వేదాంత పరిభాషలో ఆ కుమ్మరిని ఏమంటారంటే నిమిత్త కారణం అంటారు. అయితే ఒట్టి కుమ్మరి కనుకుంటే కుండ తయారవుద్దా కాదు. మరి ఇంకేం కావాలి వాడి దగ్గర ఉంది చక్రం ఉంది సారే చక్రం ఉంది అన్నీ ఉన్నాయి వాడు అన్నాడు వాడికి బాగా తెలివింది అన్నీ ఉన్నాయి కానీ కుండ తయారవుద్దా కాదు. ఏం కావాలా మట్టి కావాలి. మట్టి ఉంటేనే కుండ తయారవుద్ది. ఆ మట్టిని కుండగా మారుస్తాడు కాబట్టి ఆ మట్టి అనేటువంటిది ఏమో ఉపాదాన కారణం. మట్టి ఉపాదాన కారణం కుమ్మరి నిమిత్త కారణం. మరైతే ఇప్పుడు ఇట్లా రెండు కారణాలు ఉన్నాయి కదా ఒక కుండ తయారు కావటానికి మరి ఈ సృష్టి తయారు కావటానికి ఈ సృష్టి అనేటువంటిది రావటానికి ఏం కావాలి అంటే ఈ సృష్టికి కూడా ఎవరో ఒక కర్త ఉండాలి. కుండను తయారు చేయడానికి ఒక కుమ్మరి అనేటువంటి కర్త ఉన్నట్టుగా ఈ సృష్టిని తయారు చేయడానికి కూడా ఎవరో ఒక కర్త ఉండి ఉండాలి తప్పకుండా. ఎవరా కర్త? అతడే పరమాత్మ. కాబట్టి పరమాత్మ వల్ల ఈ సృష్టి వచ్చింది పరమాత్మే ఈ సృష్టిని చేసినటువంటి వాడు. మరి పరమాత్మ ఈ సృష్టిని చేశాడంటే ఈ సృష్టికి నిమిత్త కారణం పరమాత్మ.
సరే నిమిత్త కారణం అయిపోయింది. మరి కొండకి మట్టి ఉపాదాన కారణం కాదు, మరి ఈ సృష్టి మొత్తం దేవతతో తయారు చేశాడండి, ఏ వస్తువుతో తయారు చేశాడు? ఆయన కూడా మట్టి కానీ నీరు కానీ మరి అగ్ని కానీ ఇట్లాంటి ఏమి ఏమైనా పెట్టుకొని తయారు చేశాడా అని మనకి సందేహం వస్తుంది. కాబట్టి ఈ ఈ కారణం ఏమిటి, ఈ ముడి సరుకు ఏమిటి అనేటువంటి ఆలోచన కనుక వచ్చినట్లయితే ఈ సృష్టికి ముందు ఈ ముడి సరుకు అనేటువంటిది ఈ ఉపాదాన కారణం అనేటువంటిది అంటే ఈ సృష్టిని తయారు చేయడానికి ఏదో ఒకటి ఉండి ఉండాలి, ఉంటేనే తయారయ్యేది. అయితే పరమాత్మ కన్నా ముందే ఒక వస్తువు ఉంది అని చెబితే అది తప్పు. ఎందుకని? పరమాత్మ కన్నా అన్యముగా రెండవదేది లేదు. ఇందా చెప్పుకున్నాక ఏకమేవా అద్వయం బ్రహ్మదేహ నానాస్తికిచ్చిన పరమాత్మ కంటే వేరుగా ఇక రెండవదేది లేదు. వాళ్ళు చెప్పటం కాదు, మనం కూడా ఆలోచించవచ్చు. పరమాత్మ కన్నా వేరుగా రెండవది కనుక ఉంటే అప్పుడు పరమాత్మ పరిమితుడు అవుతాడు కదూ, ఆయన సర్వవ్యాపకుడు ఎట్టవుతాడు? ఇంకోటి ఉందిగా వస్తువు అక్కడ, అది కనుక ఇంకోటి కనుక ఉంటే పరమాత్మ ఇక్కడ ఉంటాడు, అది అక్కడ ఉంటుంది. అప్పుడు అది ఉంది ఇది ఉంది అంటే అది పరిమితమైందే, ఈ పరమాత్మ పరిమితమైంది, పరిమితమైనవి నశించిపోతాయి, నశించిపోతే పరమాత్మ అంటానికి వీల్లేదు. అందువల్ల ఇంకొక వస్తువు ఉంది అంటానికి వీల్లేదు. మరి ఏ వస్తువు లేకపోతే సృష్టి ఎట్ట తయారైందండి? ఎట్ట తయారైందంటే ఆ పరమాత్మే ముడి సరుకు కూడా, అంటే ఆయనే ముడి సరుకు, అంటే ఆయనే ఉపాదాన కారణం, ఆయనే నిమిత్త కారణం. అందుకని ఏమంటారంటే సృష్టికి పరమాత్మని ఉభయ కారణం అంటారు. ఉభయ కారణం అంటే రెండు కారణాలు కూడా పరమాత్మే అని. అంటే ముడి సరుకు పరమాత్మ నుండే వచ్చింది, తయారైంది పరమాత్మ యొక్క తెలివితో జ్ఞానంతో మాత్రమే. అందువల్ల ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేయడానికి పరమాత్మ ఏదో ఒక వస్తువును తీసుకొచ్చి తయారు చేయలా, ఏదో ఒక వస్తువు కనుక ఉంటే పరమాత్మ పరిమితుడు అవుతాడు. అందుకని ఏ వస్తువు ఉండటానికి వీల్లేదు, ఏమీ లేకపోతే దేనితో తయారు చేశాడు అంటే తరలో నుండే ఏదో వచ్చింది తయారు చేశాడు. కాబట్టి ఉభయ కారణం పరమాత్మ అన్నాడు. ఉపాదాన కారణం నిమిత్త కారణం రెండు కూడా పరమాత్మే. మిగిలిన వస్తువులకు ఉన్నట్టు ఈ ఉపాదాన కారణం నిమిత్త కారణం అనే రెండు కారణాలు లేకుండా ఈ సృష్టికి పరమాత్మ ఒక్కటే, రెండు కాబట్టి, నిమిత్త కారణం ఉపాదాన కారణం రెండు కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలంటే కాస్త జటిలంగానే ఉంటుంది. అందుకే చక్కని ఉపమానం ఇస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయం ఒక్కటి చూడండి జాగ్రత్తగా. పరమాత్మ ఈ సృష్టికి ఉభయ కారణం, అంటే ఈ సృష్టిని తయారు చేసింది పరమాత్మే, తయారైంది పరమాత్మతోటి, పరమాత్మ కంటే అన్యముగా రెండవది అది లేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి దీన్ని మనం అర్థం చేసుకోవడానికే ఊర్ణనాభి ఉదాహరణ. ఊర్ణనాభి అంటే సాలెపురుగు. సాలెపురుగు ఆ సాలె గూడును నిర్మించుకుంటుంది, అదే నిర్మిస్తున్నది కాబట్టి ఆ గూడుకి నిమిత్త కారణం ఎవరు? ఆ సాలెపురుగు. అంటే సాలె గూటికి, ఆ గూటికి నిమిత్త కారణం అంటే గూటిని తయారు చేసినటువంటిది ఎవరు? ఎవరి తెలివితో తయారు చేశారు? సాలెపురుగే తన యొక్క తెలివితో తయారు చేశారు, కనుక అది నిమిత్త కారణం. సరే, మరి దేంతో నిర్మిస్తున్నది? మరి ఏ వస్తువుతో నిర్మిస్తున్నది? ఎక్కడి నుంచి ఏమైనా పుల్లల గిల్లలు పట్టుకొచ్చి ఎవరు తయారు చేస్తుందా? లేదు. తన నోటిలో ఉన్నటువంటి చొంగ, తన నోట్లో నుంచి వచ్చేటువంటి సిక్రిషన్ ఏదైతే ఉందో దాన్ని దారాలు దారాలుగా తీసి ఆ దారాలతోటి అందమైనటువంటి గూడిని అల్తూ ఉంది. అంటే ఇప్పుడు ముడి సరుకు ఏమిటనమాట? అది కూడా సాలెపురుగే. ఎందుకంటే దాంట్లో నుంచే వస్తుంది కదూ, కాబట్టి ముడి సరుకు ఉపాదాన కారణము ఆ సాలెపురుగు, నిమిత్త కారణము ఆ సాలెపురుగు. అదే విధంగా అంటే ఇది అర్థం చేసుకోవటం కాదు, సృష్టి ఎట్లా తయారైందని అర్థం చేసుకోవటం కోసం. ఈ సృష్టికి కూడా పరమాత్మే నిమిత్త కారణం, పరమాత్మే ఉపాదాన కారణం. అందుకనే రెండు ఉన్నాయి కనుక ఉభయ కారణం అన్నారు. అంతేకాదు, సాలెపురుగు యొక్క నోటి నుంచి ఈ దారాలు తయారై వాటితో గూడును తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ దారాలన్నింటినీ కూడా చక్కగా నోట్లోకి తీసుకుంటుంది. ఈ దారాలన్నీ కూడా తన లోపలికి అదృశ్యమైపోతాయి. అదే ప్రకారంగా
ఈ సృష్టి అంతా కూడా పరమాత్మలో నుండి వచ్చి చివరికి సృష్టి అంతా కూడా మళ్ళీ ఆ పరమాత్మలోకే వెళ్ళిపోతుంది అని అంటానికి ఈ సాలెపురుగు యొక్క ఉదాహరణ చక్కగా సరిపోతుందని ఈ ఉదాహరణ చెప్పడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది, ఈ ఉదాహరణ బాగానే ఉంది. ఇందా చెప్పుకున్నాం మూడు ఉదాహరణలు ఎందుకండి అని, ఎందుకో ఇప్పుడు వస్తా ఉన్నాం. సృష్టి ఎలా వస్తున్నదో ఎలా అంతమవుతున్నదో దృష్టాంతం ద్వారా తెలియజేశారు, అంటే సాలెపురుగు యొక్క ఉదాహరణ ద్వారా ఉపమానం ద్వారా తెలియజేశారు. బాగానే ఉంది, మరి ఇంకా రెండు ఎందుకు చెప్పినట్టు, ఎందుకనంటే సాలెపురుగు అసలు గూడును ఎందుకు నిర్మిస్తా ఉంది? ఇప్పుడు మన క్వశ్చన్ వేస్తాడు ఒక ఆయన, ఈ సాలెపురుగులాగానే పరమాత్మ కూడా ఇట్లా సృష్టి చేస్తున్నాడు మరి తర్వాత మింగేస్తున్నాడు అని చెప్పారనుకోండి, సాలెపురుగు గూటిని ఎందుకు తయారు చేస్తుంది అని ప్రశ్న వేశారు. ఎందుకు తయారు చేస్తుంది? ఆ గూడును కనుక తయారు చేస్తే ఆ గూట్లో చిన్న చిన్న పురుగులు వచ్చి ఇరుక్కుంటాయి, ఇరుక్కుంటే వాటిని తినవచ్చు, అందుకోసం తయారు చేస్తుంది. అంటే దానికి ఒక ఆశ ఉంది, దానికి ఒక కోరిక ఉంది. ఏమిటా కోరిక? ఏదో పురుగులు కనుక వస్తే దాన్ని ఆహారంగా చేసుకోవచ్చు అనేటువంటి ఆశ కోరిక అనేటువంటివి దానికి ఉంది. సరేనండి, మరి దానికి ఆ కోరిక ఉంది కదా, మరి పరమాత్మ కూడా ఏం కోరిక అని క్వశ్చన్ వేస్తాడు ఈయన. అంటే పరమాత్మ కూడా ఏదో కోరిక ఉంది అని. సాలెపురుగు గూటిని ఎట్లా తయారు చేసిందో అట్లాగే పరమాత్మ తయారు చేశాడు అని అంటే, సాలెపురుగులాగానే ఏదో కోరిక ఉన్నట్టేగా పరమాత్మ కూడా, మరి ఏ కోరికతో సృష్టి చేయాలనేటువంటి ఉద్దేశం కలిగింది? ఏదో ప్రయోజనం ఉండాలి కాబట్టి ఏ ప్రయోజనాన్ని ఆశించి పరమాత్మ ఈ సృష్టిని చేస్తున్నాడు? సామాన్యంగా కొందరు ప్రశ్న వేస్తూ ఉంటారు, అసలు భగవంతుడు ఎందుకండి ఈ సృష్టి చేయటం, మనల్ని పుట్టించడం ఎందుకండి, అసలు మనల్ని పుట్టించుకుంటుంటే ఎంత హాయిగా ఉండేది, ఎవరు బాధల్లో ఉన్నాడు అనుకుంటాడు, అసలు మనల్ని పుట్టించుకుంటుంటే ఎంత బాగుండేదండి, ఎందుకు ఈ పుట్టడం ఎందుకు, ఈ కష్టాలు పడతాం ఎందుకు అని అనుకుంటూ ఉంటారు. అదే ప్రకారంగా అసలు ఎందుకు ఈ సృష్టి చేయటం పరమాత్మ అనేటువంటి ప్రశ్న వేస్తారు. భగవంతుడికి కోరికలు, ఉద్దేశాలు, ఆశలు, స్వార్థం ఇవి ఏవి కూడా ఉండవు. ఇవి కనుక ఉన్నాయి అని మనం కనుక అంగీకరిస్తే ఆయనకు పరిపూర్ణత లేదు అని అర్థం. అంటే మనకి అన్నీ కొత్తలే, ఉన్న డబ్బు చాలు, ఉన్న ఇల్లు చాలు, ఉన్న సొమ్ములు చాలు, ఉన్న పరిశ్రమలు చాలు, ఉన్న పదవి చాలు, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి మనకి. ఎందుకని? మనం పరిమితమైనటువంటి వాళ్ళం, పరిపూర్ణలం కాదు. మరి పరమాత్మ కూడా మళ్ళా పరిమితమైనటువంటి వాడా? ఆయనకు కూడా ఏదో సంపాదించుకోవాలని ఆశ, ఆయనకు కూడా ఏదైనా ఆనందాన్ని పొందాలనే, ఆయన ఆనందాన్ని పొందాలంటే ఇప్పుడు దుఃఖంలో ఉన్నాడనే, కష్టాల్లో బాధల్లో ఉన్నాడనే. కాబట్టి పరమాత్మ కనుక ఏదో ఉద్దేశం ఉంది అని అంటే మనం పరమాత్మని పరిమితుణ్ణి చేస్తున్నాం, ఆయనకి పరిపూర్ణత లేదు అని చెప్తున్నట్టే. అందుకని ఈ సందేహాన్ని నివృత్తి చేయడం కోసమని రెండవ ఉదాహరణ చెప్పారు. రెండవ ఉదాహరణ ఏమిటి? భూమి నుంచి ఔషధాలు వచ్చినట్టుగా మరి వరి కానీ, గోధుమ కానీ, ధాన్యాలు కానీ, మా ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, ఇంకా రకరకాల ఔషధ మొక్కలు కానీ ఏవైనా సరే ఈ భూమి నుండి అవన్నీ కూడా వచ్చేస్తా ఉన్నాయి, పుట్టుకొస్తా ఉన్నాయి. ఎట్లయితే భూమి నుంచి అవన్నీ పుట్టుకొస్తా ఉన్నాయో అదే ప్రకారంగా పరమాత్మ నుంచి ఈ సృష్టి పుట్టుకొస్తా ఉంది. మరి ఇక్కడ భూమికి ఏమైనా సంకల్పం ఉందా? నా నుండి ఫలానా మొక్క రావాలి, నా నుండి ఫలానా ఫలం రావాలి, నా నుండి ఫలానా ఔషధి రావాలి అని ఇలాంటి కోరికలు ఏమైనా భూమికి ఉన్నాయా? ఆహా, దానికి ఏమి లేదు, అది ఊరికి నిర్లిప్తంగా అట్లా పడి ఉంటుంది. మనం విత్తనం వేస్తే ఆ విత్తనం కాస్త మొక్కగా మొలుస్తుంది, ఆ తర్వాత ఇది దాని ఏ రకమైనటువంటిదో ఆ రకమైనటువంటి ప్రయోజనం మనం పొందుతా ఉంటాం. కాబట్టి ఏ ప్రయత్నం లేకుండానే భూమి నుండి ఔషధులు ఉత్పన్నమవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయో అదేవిధంగా పరమాత్మ నుంచి ఏ సంకల్పం లేకుండా ఇదిగో ఈ సృష్టి కాస్త ఉత్పన్నమవుతుంది అని రెండో ఉదాహరణ చెప్పారు. అంటే మొదటి ఉదాహరణలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించడం కోసమని ఇక రెండవ ఉదాహరణ చెప్పారు. దీంతో పరమాత్మ యొక్క పరిపూర్ణతకి ఏ రకమైనటువంటి భంగం లేకుండా పోయింది. అంటే పరిపూర్ణతకి భంగం లేకుండా పోవటం అని అంటే పరమాత్మకి ఏదో కోరిక, ఆశ ఏవో ఉన్నాయి, దాన్ని సంపాదించుకోవటం కోసం ఏదో ఈ సృష్టి చేస్తున్నాడు, ఈ సృష్టి చేసి ఆయన ఏదో సుఖపడాలి, ఆనందించాలనుకో అనేటువంటి మాట లేనే లేదు. కాబట్టి
ఈ సందేహం నివృత్తయింది ఈ ఉపమానంతో అయితే ఈ ఉపమానంలో మరొక సందేహం వస్తుంది అదేంటి ఏమండి భూమి జడమైనటువంటిది కదా దాని కొరిక లేకపోవడం అనేది ఒక పెద్ద విశేషమేం కాదు భూమి జడ పదార్థం కనుక దాని కొరికలు లేవు మరైతే పరమాత్మ కూడా జడ పదార్థమా పరమాత్మ జడ పదార్థం అంటారని మనం ఒప్పుకోంగా మరైతే చైతన్యవంతమైనటువంటి వాడు పరమాత్మ కనుకైతే ఆయనకి ఆశా కోరిక ఉండొచ్చు కదా అని ఈ సంశయాన్ని నివారించడం కోసమని మూడవ ఉపమానం చెప్పారు ఏంటో మూడవ ఉపమానం చైతన్యంతో కూడుకున్నటువంటి ప్రాణంతో ఉన్నటువంటి మానవుడి నుంచి జడమైనటువంటి కేశాలు ఈ గోళ్ళు ఇవన్నీ కూడా పుట్టుకొస్తూ ఉంటాయి ఇప్పుడు చైతన్యంతో ఉన్నటువంటి వాడి నుంచేగా వచ్చేది చనిపోయినటువంటి వాడి నుంచి గోళ్ళు వెంట్రుకలు ఏమైనా పెరుగుతాయా ఏం జరగదు కానీ జీవించి ఉన్నటువంటి వాడి నుంచే వస్తున్నాయి అంటే చైతన్యం ఉన్నటువంటి వాడి నుంచే ఇవన్నీ కూడా వస్తున్నాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి ఏ రకంగా అయితే జీవించి ఉన్నటువంటి వాడి శరీరం నుంచి ఈ వెంట్రుకలు గోళ్ళు వస్తున్నాయో అదే ప్రకారంగా చైతన్య స్వరూపమైనటువంటి అక్షర పరమాత్మ నుంచి ఏ సంకల్పం లేకుండానే ఈ సృష్టి అనేటువంటిది వచ్చేస్తా ఉంది ఈ సృష్టి పుట్టుకొస్తుంది అని ఇక్కడ చెప్పి ఇక సందేహానికి ఆస్కారం లేకుండా చేశారు మూడు ఉపమానాల ద్వారా ఈ మూడు ఉపమానాలతోటి సృష్టి జరిగేటువంటి ఆ విధానం అవుట్లైన్ అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏమర్థమవుతుంది ఈ సృష్టి అనేది పరమాత్మే దానికి నిమిత్త కారణం పరమాత్మే ఉపాదాన కారణం ఆయనకి ఏ రకమైనటువంటి కోరికలు కానీ ఏ రకమైనటువంటి సంకల్పాలు కానీ లేకుండానే సృష్టి అనేటువంటిది జరిగిపోతుంది అనేటువంటి విషయం మనకి స్పష్టం మరైతే ఈ మూడు ఉపమానాలు మనకి మూడు విషయాలు తెలియజేస్తాయి ఏం తెలియజేస్తున్నాయి అనాయాసంగా సృష్టి జరిగిపోతున్నది ఏం కష్టపడతల్లా పరమాత్మ మనమేదో ఇక్కడ పని చేయడానికి బాగా కష్టపడ్డట్టు ఏదో పది మంది సహాయం తీసుకున్నట్టు ఆయనకి ఏం లేదు ఊరికి అనాయాసంగా సృష్టి జరిగిపోతుంది రెండు పరమాత్మ తాను తానుగానే ఉండి సృష్టి కూడా ఉంది పరమాత్మ సృష్టిగా మారతల్లా పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మలోనే ఈ సృష్టి కూడా ఉన్నది మూడవది ఈ సృష్టి పరమాత్మ కన్నా కనుక వేరైతే ఒక్క నిమిషం కూడా బ్రతకలేదు కనుక పరమాత్మ యొక్క ఆధారంగానే ఈ సృష్టి ఉండాలి ఈ సృష్టి మనుగడ సాగిస్తుంది అనే మూడు విషయాలు కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది ఎలా చూడండి మనం ఏదైనా ఒక పని కనుక చేయాలంటే ముందుగా ఒక ప్లాన్ వేసుకుంటాం ఆ పని ఎట్లా చేయాలి అనేటువంటి ప్లాన్ వేసుకుంటాం దానికోసం కొంత శ్రమ చేస్తాం మరి సాలి పురుగు ఏ శ్రమ చేస్తుంది భూమి ఏ శ్రమ పడతా ఉంది మన శరీరం ఏ శ్రమ పడుతుంది ఈ గోళ్ళు వెంట్రుకలు రావడానికి రావాలి 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 అని ఏమైనా కోరుకుంటున్నావా ఆహా వస్తే ఇంక కాస్త కట్ చేసి పారేస్తాం తీసేవతలు పారేస్తాం నెలకు రెండు నెలలకు పోయి జుట్టు కూడా కత్తించుకొని వస్తాం మంగళూరు దగ్గరికి అంటే ఈ వచ్చినప్పటికీ కూడా మనకు అక్కర్లా అవి రావాలనేటువంటి పెద్ద కోరిక ఉండదు అవి వస్తామంటే ఎక్కువగా ఎక్స్ట్రా ఉన్నటువంటి తీసేస్తూ ఉంటాం అంటే ఇవి ఏమి శ్రమ లేకుండా అనాయాసంగా ఈ సృష్టి ఇవి ఎట్లయితే జరుగుతున్నాయో సృష్టి కూడా అట్లానే పరమాత్మ నుంచి జరుగుతున్నది అనాయాసంగా సృష్టిస్తున్నాడు పరమాత్మ అనే విషయం ఇక్కడ రుజువైంది రెండోది ఇక సాలిడ్ దారాలు తీసేటప్పుడు లోనికి తీసుకునేటప్పుడు అలాగనే భూమి నుంచి ఈ మొక్కలు చెట్లు పుట్టేటప్పుడు కానీ మనిషి నుంచి వెంట్రుకలు గోళ్ళు వచ్చేటప్పుడు కానీ ఆ సాలిపురుగు కానీ ఈ భూమి కానీ ఆ మనిషి కానీ ఏమైనా మారిపోతున్నాడా సాలిపురుగు సాలిపురుగులాగానే ఉంది గూడు వచ్చింది భూమి భూమిలాగానే ఉంది మొక్కలు వచ్చింది మనిషి మనిషిలాగానే ఉన్నాడు ఈ గోళ్ళు వెంట్రుకలు వచ్చింది అంటే దీనికి ఇది ఉంది దానికి అది ఉంది అలాగనే పరమాత్మ ఉన్నాడు సృష్టికి సృష్టి ఉంది మనకు అర్థం కాదు అర్థం కావడం కోసమే ఉపమానం సృష్టి పరమాత్మ కనుక తన నుంచే సృష్టి వచ్చి తానే ఉపాదాన కారణం అయితే ఖర్చు అయిపోలేదండి పరమాత్మ ఖర్చు అయిపోలేదా ఏం ఖర్చు కాదు ఆయన అత్తానే ఉండి సృష్టి ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు రాత్రిపూట తాడుకు చూసి పాము అనుకున్నాం అనుకోండి తాడుకు తాడు ఉంది పాము పాము కనపడుతుంది ఇంకా రెండున్నాయి అక్కడ రెండు లేవు నువ్వు పాము కాదు వచ్చినప్పుడు పామే ఉంది వెళ్తురు కనుక వస్తే తాడే ఉంది
తాడినప్పుడే పాము లేదు, పాము ఉన్నప్పుడేమో తాడు ఉందిగా కనపడదు. అలాగనే మన అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ జగత్తు కనపడుతుంటది. పరమాత్మ కనపడ్డు అంటే కనపడడు కానీ ఉన్నాడు. కాబట్టి ఇలా తనకి తాను ఉండి పరమాత్మ ఈ సృష్టిని కూడా చేస్తున్నాడు. ఇక మూడవది, ఈ సృష్టి పరమాత్మ కన్నా వేరుగా ఉంటే మనుగడ సాగించలేదు, బ్రతకలేదు. మరి దాన్ని ఎట్లా చెప్తున్నావు? సాయుడు లేకుండా గూడు ఉండదు. గూటిని తయారు చేసుకొని అందులోకి చేరతాడు, ఆ సాలిపురుగు అందులోకి చేరుద్ది. అంటే సాలిపురుగు ఉంటేనే గూడు, సాలిపురుగు కనుక వెళ్ళిపోయిందా గూడు క్యాన్సిల్ లేకుండా పోదు. భూమి లేకుండా చెట్లు మొక్కలు పెరగవు. ఒకవేళ చెట్లు మొక్కల్ని ఆ భూమి నుంచి వేరు చేసామనుకోండి చచ్చిపోతాయి. భూమిలో ఉన్నంత కాలమే బ్రతికేది, మనకు కావాల్సినటువంటి కాయలో మరి పళ్ళో ఫలాలో ఇచ్చేది. వాటిని కనుక వేరు చేసామనుకోండి, మొక్క కాస్త పీకి చూద్దాం ఎట్టుందో, లోపల ఎట్టుందో బయట ఎట్టుందో చూద్దామని పీకేమనుకోండి, ఖాళీ చచ్చిపోతుంది. అదే ప్రకారంగా మరి శరీరం నుంచి వెంట్రుకలు గోళ్ళు ఇవన్నీ వస్తున్నాయి కదా, మరి ఇవన్నీ కూడా ఆ శరీరం నుంచి కనుక వేరు చేస్తే వాటికి ఇక ఏ రకమైనటువంటి పెరుగుదల ఉండదు, అవి ఎందుకు పనికిరాకుండా. వెంట్రుకలైన అంతే గోళ్ళు అవి శరీరం మీద ఉన్నప్పుడే వాటికి అందం కానీ వాటికి పెరుగుదల కానీ వృద్ధి కానీ అన్నీ జరుగుతాం. శరీరం నుంచి కనుక వేరుపడిపోతే వాటికి అస్తిత్వం లేదు, వాటికి బ్రతికే లేదు. కాబట్టి పరమాత్మను ఇక్కడ ఈ విధంగా ఈ సృష్టి చేస్తున్నాడు కనుక ఈ పరమాత్మని వదిలి సృష్టి మనలేదు, బ్రతకలేదు. ఈ సృష్టి యావత్తు కూడా పరమాత్మలోనే ఉన్నది అని మనకు అర్థం. ఇప్పుడు సృష్టి యావత్తు కూడా పరమాత్మలోనే ఉంది, అందుకని భూతయోని అన్నది. ఇక ఒక్కొక్క ఉపమానాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే పరమాత్మ కన్నా సృష్టి వేరు కాదు, లేదా సృష్టి కన్నా పరమాత్మ వేరు కాదు అనేటువంటి విషయం అర్థమైపోయింది. ఎందుకని? సాలెపురుగు కన్నా సాలెగూడు వేరు కాదు, సాలెగూడు కన్నా సాలీడు వేరుగా ఉండదు. ఎందుకంటే దాంట్లోనే మొత్తం ఒకటిగానే ఉంటారు. ఇక పరమాత్మ మీదనే ఆధారపడి సృష్టి మనుగడ సాగిస్తున్నది అని అన్నాం. అదేవిధంగా మొక్కలు ఆ భూమి మీదనే ఆధారపడి మనుగడ సాగిస్తూ ఉన్నాయి. మరి చైతన్యవంతమైనటువంటి జీవులతో పాటు జడ వస్తువులు కూడా ఆ పరమాత్మలోనే చోటు చేసుకున్నాయి. మూడవ ఉదాహరణ, మరి ఇంతకీ ఈ చైతన్యమా లేకపోతే జడమా? గోళ్ళు వెంట్రుకలు చైతన్యవంతమైనవా జడమైనవా? దేహంలో ఉన్నంతకాలం చైతన్యం, దేహాన్ని వీడితే జడం. ఈ సంగతి మనకు తెలుసు కదా. అదిగో అదే ప్రకారంగా పరమాత్మని విడిచి ఇవి ఏవి కూడా మనుగడ సాగించలేవు. అలాగనే చైతన్యవంతమైనవి చైతన్యం లేనటువంటివి, జడము చైతన్యము అన్నీ కూడా ఆ పరమాత్మ నుంచి వచ్చేస్తూ ఉన్నాయి అని. ఇక్కడ మొత్తం మూడు ఉపమానాలు కలిసి ఈ విషయాలన్నింటినీ కూడా నిరూపిస్తున్నాయి. కాబట్టి ఈ జగత్ అంతా కూడా పరమాత్మే, ఇదే బ్రహ్మ విద్య. ఉపనిషత్తులు ఈ బ్రహ్మ విద్యనే మనకి బోధిస్తూ ఉన్నాయి. అలాగే గురువు యొక్క పాదాలను పట్టి బ్రహ్మ సాక్షాత్కారంతో పరమాత్మ సాక్షాత్కారంతో ఈ సంసారాన్ని తరించాలని, జీవన్ముక్తులు కావాలని అన్ని ఉపనిషత్తులు కూడా ఉద్ఘోషిస్తూ ఉన్నాయి. పరమాత్మ నుండి సృష్టి ఎలా వచ్చిందో ఇంతవరకు ఈ ఏడవ మంత్రంలో మూడు ఉపమానాల ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఆ సృష్టి వచ్చినటువంటి క్రమాన్ని కూడా రాబోయేటువంటి రెండు మంత్రాల్లో తెలియజేయబోతున్నారు. ఆ రెండు మంత్రాలని మనం రేపు చెప్పుకుందాం.